अस्सलाम वालेकुम शाहिदीन व नाज़रीन, आप सबका महबूब चैनल SKM 91 न्यूज आप सबका तहे दिल से इस्तकबाल करते हैं। करीमनगर के कमिश्नर पुलिस सत्य नारायण ने फर्जी न्यूज और अफवाह फैलाने वाले चैनल्स पर बरहमी का इजहार किए। उन्होंने कहा जो सोशल मीडिया प्लेटफॉर्म्स जैसे यूट्यूब, ट्विटर, व्हाट्सएप, फेसबुक, इंस्टाग्राम पर गैर कानूनी तरीके से फर्जी या अफवाह न्यूज फैला रहे हैं, उन पर सख्त एक्शन लिया जाएगा। करीमनगर कमिश्नर पुलिस सत्य नारायण ने रिपोर्टर्स पर बरहमी का इजहार किए और कहा कि रिपोर्टर्स वीडियो न्यूज में अपनी फोटो लगाकर आवाम को गलत पैगाम दे रहे हैं और प्राइम मिनिस्टर, चीफ मिनिस्टर, पब्लिक सेलिब्रिटीज के खिलाफ बोलकर पैसा कमा रहे हैं। उन्होंने कहा ऐसे चैनल्स पर सख्ती के साथ कार्रवाई शुरू होगी जो बिना एक्रीडेशन कार्ड या बिना जर्नलिज्म डिग्री और सर्टिफिकेट आईडी के साथ काम कर रहे हैं, उन पर सख्त कार्रवाई होगी। देखिए ये रिपोर्ट हमारे नुमाइंदे जाफर की एक खास रिपोर्ट पेश है। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद, मैं हूँ हनान फातिमा, ब्यूरो रिपोर्ट SKM 91 न्यूज़। चलावा मार दूंगा, मैं शर्मिंदा, ये तो उका रकमें ना आराचकत्व अने अनुकूला हम सुनाएं। सो आने तक का अंदर टारगेट जैसे द्वारा चेतन द्वारा वाले आरक्षण जरूरी प्रवीण रेड मेद के इतने मेद ना के जीएसआर में ना के नमो चेयर जरिए चेस्ते चटबद्ध कंपलसरी चर्चा जरूर दयचे इकडनी इंसीडेंट अना यह ला मैटर आईना पोलीस पाइंट आफ व्यू मेन मीडिया प्रिंट मीडिया यदि रिजिस्ट्रेशन द्वारा जर्नलिस्ट ఇదిగో వాళ్ళే రావాలని మీకు విజ్ఞప్తి ఏదైనా డౌట్ ఉంటే మీరు ఐఎన్పిఆర్ కమిషనర్ లేకపోతే మన హెడ్ ఆఫ్ గారు కలెక్టర్ గారితో క్లారిఫికేషన్ తీసుకోండి, పాస్ తీసుకోండి, అందరికి ఎక్రిడేషన్ ఇవ్వకపోవచ్చు బట్ జర్నలిస్ట్ అనే పాస్ కంపల్సరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము ఒక సోషల్ మీడియా అనేది ఈ ఈ యొక్క విపరీతమైన ఈ ధోరణులు చీటింగ్, ఆన్లైన్ చీటింగ్, సెక్స్ స్కాండల్స్, చిన్నపిల్లలకి చూపించడం, ఇప్పుడు బుల్లీ బాయ్ యాప్ అనేది వచ్చింది, అట్లాగే ఏదో డబ్బు ఉంటే అకౌంట్ నెంబర్ తీసుకొని చిన్న చిన్న వాళ్ళని చాలా మోసం చేసే ఈ తీరు జంతారా ఏంటి రకరకాల ప్లేసులు ఉన్నాయి. ఇవన్నిటి మీద ఉండడానికి ఒక ఏసీపీ సిసిఎస్ ఆధ్వర్యంలో ఐటీ సైబర్ ల్యాబ్స్ ఒకటి ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు ఈ టీమ్ తో పెట్టడం జరిగింది. ఐటీ నెంబర్ కనిపించుకోకుండా ఫేక్ ఐడి ద్వారా టీచ్ చేయటం రెస్పెక్టివ్ చాస్టిటీ దెబ్బతింటుంది. సో ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోవడంతో దీని మీద డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిఎస్ఆర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా, అట్లాగే రైట్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రవీణ్ రెడ్డి అండ్ గుండా శివరామ్ రెడ్డి అనే ఇద్దరు ముఖ్యంగా జిఎస్ఆర్ ఛానల్ అధినేత సీఈఓ అయిన ఈయన జిఎస్ఆర్ గారు కొంతమంది విలేకరుల్ని స్టాఫ్ రిపోర్టర్స్ గారు నియమించుకుని ప్రెస్ అని ఆయనకి ఇవ్వడం, దానికి ప్రెస్ అనే ప్లాట్ఫామ్ మీద మీడియా ఏదైనా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు, ఎక్రిడేషన్ లేదు, ఐఎన్పిఆర్ పర్మిషన్ లేదు, ఇవన్నీ కూడా చేయటంతో పాటు ఎక్కడన్నా ఎవరన్నా పొలిటికల్గా కానీ ఎక్కడన్నా స్టేట్మెంట్లు న్యూస్ ఛానల్స్ కవర్ చేసే మీడియా కవర్ చేసే వాటిని ఈయన కొన్ని చాలా అసభ్యకరంగా అవమానకరంగా ఈయన ప్రొవైడ్స్ ఎవరైనా సరే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాని పరిధి దాటి అంటే మనకు అవమానకర రీతిలో రాజ్యాంగ పరంగా చట్టం పరంగా ఏదైతే చేయకూడని పని ఏదైనా చేస్తే చట్టానికి విరుద్ధంగా ఏ పని అయినా చేస్తే వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకరు ఎవరైనా ఉంటే మీరు ఒకవేళ ఆ ఛానల్స్కి ఎలిజిబిలిటీ ఉంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు అంటే ఆ కన్సర్న్ ఐఎన్పిఆర్ ద్వారా క్లారిఫికేషన్ తీసుకుని సర్టిఫికేట్ తెచ్చుకుని మీరు అక్కడ ద్వారా ఫోటో ఐడెంటిటీ కార్డు తెచ్చుకుని మాకు అభ్యర్థన. ఎవరండి
మన ఎక్స్ప్రెషన్ ముసుగులో వాళ్ళు ఏదైనా అభిప్రాయాలు తెలియజేసే ముసుగులో విపరీతమైన బూతులు అబ్యూజు సెక్స్ లాంగ్వేజెస్ అసభ్యకరమైన లైంగిక సంబంధించిన వేధింపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళపై నేను కేసు పెట్టాను.